acá. ज्योतिराव फुले, महात्मा फुले, महात्मा फुले। महात्मा ज्योतिराव फुले अमर है, महात्मा ज्योतिराव फुले अमर है। तो मेरे अणगारिन वर्गालकु आशा ज्योतिगा आ रोज मोट्टमोदटि उपाध्यायुनिगा ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి వారు అది జ్యోతిబా పూలే అని చెప్పా తప్పదు. కేవలం ఆ రోజుల్లో ఏదైతే ఒక మగవాళ్ళకి ఉపాధ్యాయులు ఉండేటువంటి పరిస్థితులు ఉండే, కానీ ఈ దేశానికి తప్పకుండా ఆడవాళ్ళ రక్షణ కొరకు ఆడవాళ్ళ హక్కుల కొరకు పోరాడేటువంటి వ్యక్తి మరి జ్యోతిబా పూలే అని చెప్పా తప్పదు. వారు మొట్టమొదటిసారిగా వారి సతీమణి కూడా సావిత్రిబాయి పూలే గారిని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా మరి నిర్మించి ఉపాధ్యాయులుగా వారిని ఉన్నత విద్యలు చదివించి మరి ఈ దేశానికి మరొక ఉదాహరణ ఉన్నటువంటి గొప్పవారు మరి జ్యోతిబా పూలే అని చెప్పా తప్పదు. ఈ సందర్భంగా మీ అందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, త్వరలో వారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనకు ఉద్యమాల్లో చేపట్టి సంఘ సేవకులుగా గుర్తించుకోండి. వాళ్ళ వారి భార్యను కూడా ఉపాధ్యాయులకి తీసుకొచ్చి సంఘ సేవకులకు ఎత్తు చేసిన వ్యక్తి, అలాంటి వారిని మనం గుర్తు చేసుకోవడం అవసరం ఎంతైనా ఉంది. వారిని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకెళ్ళాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామాజిక తత్వవేత్త అంటే వాస్తవంగా మన సమాజంలో విద్య యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పే విధంగా స్వయంగా జ్యోతిబా పూలే గారి కానివ్వండి, వారితో పాటు ఇప్పుడు మహిళలకు ఆడబిడ్డలకు విద్య ఆవశ్యకతను గుర్తించి వారి సత్యమణి సావిత్రిబాయి పూలే గారిని కూడా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది సమాజానికి సేవలు అందింపజేసినటువంటి ఒక గొప్ప తత్వవేత్త మహాత్మా పూలే గారని చెప్పక తప్పదంటూ నేను వాస్తవం ఇవల్ల దేశంలో ఇలా బలహీన వర్గాల్లో ఒక సామాజిక మార్పు ఆవశ్యకతను తెలుగు ఒక ఉద్యమ నేతగా మరి ఎదిగినటువంటి ఒక మహాత్ముడు జ్యోతిబా పూలే గారని చెప్పక తప్పదంటూ నేను ఇవాళ వారి ఆలోచన విధానానికి అనుగుణంగా 1983లో అధికారానికి వచ్చినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ పెద్ద గురుకుల ఆశ్రమ పాఠశాల ఏర్పాటుకు నాంది పలకడం జరిగిందని చెప్పి దానికి తదనుగుణంగా ఇవాళ సమాజంలో నిరుపేద వర్గాలు దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాల వారికి అందరికీ కూడా విద్య యొక్క ప్రాధాన్యత తెలియపడే విధంగా ప్రభుత్వం ఇలా అన్ని రకాల సౌకర్యాలతో ఉన్నత విద్య సౌకర్యాలు కల్పించబడే విధంగా కృషి చేస్తుండడం మనం గమనిస్తూ చెప్పాలి. ఇవన్నిటికీ ఒక విధంగా ఆద్యుడు మహాత్మాకి భారత ప్రభుత్వం వారిని భారత రత్నగా గుర్తించి వారిని భారత రత్న బిరుదాంకితం చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంది అని చెప్పక తప్పదంటున్నాం. వాళ్ళ ఈనాటి వారి జయంతితో కార్యక్రమం సందర్భంగా భారత ప్రభుత్వానికి వాళ్ళ విజ్ఞప్తి చేస్తూ మరి మరొకసారి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు.